Viewers, welcome to Hyderabad Visiwatt Time. Now we are at iCars. Let's see what cars are available. All brands of cars here. $2 lakhs to up to $10 lakhs. I just came to know from one of my friends, so I just later came here. I saw the cars are very reasonable prices, so I felt I like the car, and just it took just 2 minutes for me to sell the car, because what are the prices I kept is a reasonable prices. Thank you, sir. Well, now we have a customer with us. Let's see what is speaks about iCars. iCars lo nenu recent ga oka car annanu undi ikkada payment fair payment undi document submit cheyagane payment ichesaru. డీల్ కూడా రీజనబుల్ కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ చేస్తున్నారు. చాలా ఫేర్ డీల్ ఉంది. iCars బెస్ట్ అనుకుంటాం మాకు. నౌ iCars MD విత్ us, he will tell explain about iCars. హాయ్ సార్. iCars అన్నది కస్టమర్ టు కస్టమర్ డీల్ ప్రాసెస్ అండి. iCars లో వెహికల్ ఒక కస్టమర్ వెహికల్ తీసుకుని వస్తే మనం టోటల్ చెక్ చేస్తామండి. యాక్సిడెంట్ ఉన్నా వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకోము. ఇంజిన్ ప్రాబ్లం, డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నా కూడా మనం ఇక్కడ పార్క్ చేసుకోమండి. టోటల్ చెకప్ అయిపోయిన తర్వాత వెహికల్ పెట్టుకొని మనం కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసి 2% కమిషన్ తీసుకుంటామండి. ఫేర్ డీల్. iCars అన్నది ఓన్లీ కమిషన్ బేసిస్ పైన రన్ అయ్యే కంపెనీ అండి. నో హిడెన్ చార్జెస్, నో మార్జిన్స్ అలాంటిదే ఉండదు. టోటల్ కస్టమర్ టు కస్టమర్ డీల్. తర్వాత ఏంటి అంటే మన దగ్గర లేని స్టాక్ ఏదైనా కస్టమర్స్కి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనకేంటి అంటే ఒక 2-3 డేస్ టైం ఇస్తే మనం అరేంజ్ చేయగలుగుతాం. ఎలాంటి వెహికల్ అయినా కూడా మనం అరేంజ్ చేస్తాం. చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీ దగ్గర కస్టమర్స్ ఎవరైతే పార్క్ చేస్తారో కార్స్, మీరు దాంట్లో ఏ చూసి మీరు కస్టమర్స్కి సేల్ చేయడానికి వీలు? సార్, ఇప్పుడు కస్టమర్ కార్ తీసుకొని వచ్చినప్పుడు మనం దాన్ని టోటల్గా చెక్ చేస్తామండి. మేజర్ యాక్సిడెంట్, ఇంజిన్, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాతే పార్క్ అండ్ సేల్లో పెట్టుకుంటామండి. మేజర్ యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో, ఆప్రాన్, పిల్లర్, లెగ్ పీస్, ఇది ఏ డ్యామేజ్ ఉన్నా కూడా మనం పెట్టుకోము. కొంతమంది దగ్గర టోటల్ అమౌంట్ ఉండకపోవచ్చు, సో వాళ్ళకి లోన్ ఫెసిలిటీకి యాక్చువల్లీ ప్రిఫర్ చేస్తారు. మన దగ్గర ఏ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి? లోన్ ఫెసిలిటీస్ అంటే ఆల్ బ్యాంక్స్ ఉన్నాయండి మన దగ్గర. 2010 అబోవ్ వెహికల్కి అయితే బ్యాంక్స్ లోన్ ఇస్తుంది. 2010 బిలో వెహికల్స్కి అయితే ప్రైవేట్ ఫైనాన్సెస్ అండి. బ్యాంక్ ఫైనాన్సెస్కి అయితే ఐటీ లేదా ఫామ్ 60 కంపల్సరీ, లేదా ఓన్ హౌస్ అయినా ఉంటుందా. ఇవి ఏమీ లేదు అంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ అండి. నెక్స్ట్ ఛాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్లో మనం ఫైనాన్స్ చేస్తాం. బట్ అన్ని రకాల ఫైనాన్స్ ఫెసిలిటీస్ మన దగ్గర మన దగ్గర కస్టమర్ అన్నీ ఉంది. కస్టమర్కి మన దగ్గర ఏ రేంజ్ నుంచి అంటే స్టార్టింగ్ ఎక్కడ నుంచి అప్ టు ఎంత వరకు ఉంటుందో ఒకసారి మన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్. స్టార్టింగ్ అంటే మనకు ఏంటి అంటే నార్మల్గా లర్నర్స్ కూడా వస్తారు, ఒక 60-70 thousand వెహికల్ కావాలి అని చెప్పేసి. ఆ రేంజ్ నుంచి మనము ఈవెన్ ఒక 20-30 lakhs వెహికల్ వరకు కూడా అరేంజ్ చేయగలుగుతాము. ఎవ్రీ ఏ వెహికల్ కావాలన్నా, ఎంత బడ్జెట్ కావాలన్నా కూడా మనం అరేంజ్ చేస్తాం. కస్టమర్ మనం రేంజ్ బట్టి రేంజ్ బట్టి వాళ్ళకి ఏంటి ఈ ఈ బడ్జెట్లో ఈ లగ్జరీ వెహికల్ కావాలన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఏంటి అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఏ వెహికల్ ఏంటి డీటెయిల్స్ తీసుకొని 1-2 డేస్లో అరేంజ్ చేస్తాం. ఒకవేళ మన దగ్గర స్టాక్ లేకపోయినా కూడా మనం ఒక 2 డేస్లో అరేంజ్ చేస్తాం. మన దగ్గర ఎక్కువ కంపెనీ మోడల్ కాస్ట్ ఎక్కువ సేల్ అవుతుంటాయి సార్ జనరల్గా యాజ్ పర్ మార్కెట్ కాంపిటీషన్? సెకండ్స్లో వచ్చేసి ఇదే పర్టికులర్గా ఈ బ్రాండే వెళ్తుందని లేదండి. ఏంటి అంటే ప్రతి బ్రాండే వెళ్తుంది. ఎక్కువ అంటే మనం వెహికల్ గుడ్ వెహికల్ సజెస్ట్ చేస్తాము. బ్రాండ్ ఈ వెహికల్ వాళ్ళ బడ్జెట్లో సార్, మీ బడ్జెట్లో ఈ వెహికల్ గుడ్ వెహికల్ పర్టికులర్ ఈ బ్రాండే తీసుకోండి, ఈ బ్రాండే తీసుకోండి అని మనం ఏం చెప్పాలి సార్? ఇంకొకటి, మనం కస్టమర్ మన దగ్గర ఒకసారి పార్క్ కొన్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏమైనా సాల్వ్ చేస్తారా? టెక్నికల్ 100% అండి. కస్టమర్ మన దగ్గర వెహికల్ తీసుకొని వెళ్ళి ఇమ్మీడియట్ ప్రాబ్లం వచ్చింది, ఇంజిన్ పోయింది, లేదు మేజర్ యాక్సిడెంట్ అంతే అయింది, ఒకవేళ మనం చెక్ చేసిన తర్వాత కూడా 100లో 1 వెహికల్ ఏదైనా మిస్టేక్ అవ్వచ్చు, అలాంటి వెహికల్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ రిటర్న్ తీసుకొచ్చి టోటల్ క్యాష్ రిటర్న్ తీసుకొచ్చు. నాన్నగారితో మనం iCars గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇంకొక నాన్నగారు పార్ట్నర్ ఇంకొక ఆయన ఉన్నారు, సో ఆ సార్ కూడా మనం ఒక్కొక్క విషయాలు అడిగి
తెలుసుకున్నాను. మనం ఇప్పుడు ఐకార్స్ ఎండి ఇంకో రవి సార్తో ఉన్నాము. తన మాటల్లో విందాం ఐకార్స్ గురించి తన అభిప్రాయం చెప్పండి సార్. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఐకార్స్ అసలు ఎప్పుడు స్థాపించబడింది? ఐకార్స్ అనేది 2 మంత్స్ బ్యాక్ మేము మొదలు పెట్టామండి. సో ఇంతకుముందు మేము వేరే దగ్గర చేసేవాళ్ళము, 13 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నాము. సో సొంతంగా పెడదామని ఆలోచనతో మేము కొత్తగా స్టార్ట్ చేసాం. లాస్ట్ మంత్ 5th ఇనాగ్రేషన్ చేసాము. అక్కడ నుంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎడ్జస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు, డీలర్స్ కూడా మాకు కావాల్సిన ఉన్నారు కాబట్టి స్టాక్ కావాల్సిన స్టాక్ ఉంది, మంచి వాకింగ్స్, మంచి సేల్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సార్ యాక్చువల్లీ మన కార్స్ ఇక్కడ జనరల్గా మామూలుగా రేంజ్ 2 లాక్స్ 70-80 థౌసండ్ నుంచి 20-30 లాక్స్ వరకు సార్ చెప్పండి. సో ఎక్కువ అంటే ఏ కార్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయి? ఎక్కువ అంటే మాకు 3 లక్షల నుంచి 7-8 లక్షల మధ్యలో బడ్జెట్లో ఎక్కువ పోతాయి. ప్రీమియర్ వెహికల్స్ అనేవి మన నెలకు 2-3 పోతాయి. స్మాల్ మీడియం ఎక్కువ సేల్ ఉంటుంది మా దగ్గర. అన్ని జెన్యున్ రేటింగ్స్ బండ్లు ఇక్కడ ఏ కస్టమర్స్ ప్రీమియర్ కస్టమర్స్ క్రీమ్ క్రౌడ్. సో జెన్యున్ వెహికల్ బండి నీట్గా ఉంటే తప్ప తీసుకోరు. మన దగ్గర అలాంటి స్టాక్ మెయింటైన్ చేస్తాం మనం. అండ్ టెక్నికల్ టీమ్, మనకు మంచి టెక్నికల్ టీమ్ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళు అంతా చిన్న పరీక్షించి డాక్యుమెంటేషన్ కానీ ఆన్లైన్ పేపర్స్ కానీ ప్లస్ టెక్నికల్ అంతా బండి చూసిన తర్వాతే పార్టీస్లో పెట్టాలి. ప్రైస్ కూడా యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ప్రకారం కోట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక కస్టమర్ అడిగిందని లేదా మనం మ్యాక్సిమం ప్రైస్ చెప్పము, మంచి ప్రైస్ పెడతాము. అది నెగోషియబుల్, బయ్యర్కి సెల్లర్కి ఇద్దరికి హ్యాపీగా ఉంటుంది. అండ్ ట్రాన్స్పరెంట్ డీల్ మనది, ఓన్లీ కమిషన్ బేసిస్, 2% కమిషన్. ఇక్కడ కస్టమర్స్ ఫైనాన్స్ కూడా ప్రైవేట్ కానీ బ్యాంక్ కానీ అన్ని ఫెసిలిటీస్ మనం చూస్తాము. కస్టమర్కి ఎక్కడ పోనా వన్ స్టాప్ సర్వీస్, కస్టమర్ సర్వీసెస్. ఇంకేంటి సార్ మీరు యాక్చువల్గా ఈ మా వ్యూవర్స్కి, మా హైదరాబాద్ విజిట్ టైమ్ వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఐకార్ తరఫు నుంచి, ప్లీజ్ మీరు చెప్పండి సార్. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ రవికిరణ్ ఫ్రమ్ ఐకార్. మీరు చెప్పేది ఒకటే, మీకు మంచి బండి కావాలి, మంచి బడ్జెట్లో మీ బడ్జెట్లో అనుకుంటే మీరు తప్పకుండా ఒక్కసారి ఐకార్స్ విజిట్ చేయండి. బయట మార్కెట్ కూడా కంపేర్ చేసుకోండి మీరు. సో మీకు నచ్చిన బండి నచ్చిన ప్రైస్లో మీకు తప్పకుండా దొరుకుతుంది. ఆ నమ్మకం మాకు ఉంది, అలాంటి బండి మీకు అరేంజ్ చేసి ఇస్తాము. అది మా పూచి, మా బాధ్యత. సో మీరు ఒకసారి విజిట్ చేసి ఒకసారి మా ఐకార్ స్టాక్ చూడండి. అండ్ మా సర్వీస్ కూడా మీరు చూడండి. డెలివరీకి ముందు అలా ఎలా ఉంటుందో సర్వీస్, ఆఫ్టర్ డెలివరీ అదే సర్వీస్. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మేము ఎప్పుడు మీతో ఉంటాము, మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము. సో మీరు ఎప్పుడు మా దగ్గర కార్ కూడా హ్యాపీగా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం మీకు రాదు, రానివ్వం కూడా. అందుకు పూర్తి బాధ్యత మాదే. దయచేసి ఒకసారి కార్ కొనే ఉద్దేశం ఉంటే కనుక 4 చోట్ల తిరగండి, చివరికి ఐకార్కి రండి. సో బయట వాళ్ళతో కంపేర్ చేసిన తర్వాత ప్రైస్ విషయంలో కానీ వెహికల్ విషయంలో కానీ మీరు కంపేర్ చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే మా దగ్గర కొనండి. తప్పకుండా మీకు మంచి వెహికల్ నచ్చుతుంది, అలాంటి వెహికల్ సజెస్ట్ చేస్తాము. టెక్నికల్ టీమ్ ఉంది, మంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మంచి వెహికల్ మీకు సజెస్ట్ చేస్తారు. మీరు అనుకుని వచ్చినా మీరు అనుకుని రాకపోయినా మీకు మంచి బండి మంచి బడ్జెట్ మీకు ఇచ్చే పూచి మాది. సో తప్పకుండా దయచేసి మా ఐకార్కి వచ్చి విజిట్ చేసి మంచి కార్ కొని మా కంపెనీ కూడా డెవలప్కి మీకు తోడ్పాటు ఇవ్వాలని, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మేము కోరు, మనస్ఫూర్తి కోరుకుంటాం. మన ఐకార్స్ అంటే హైటెక్ టువర్డ్స్ జేఎన్టీ రోడ్ కారామేట్ బిసైడ్ ఫ్లాగ్ ఆటో కేర్. మీరు ఇక్కడ ఫ్లేవర్ దిగ్గర హైటెక్ కూరుకోలేదు, ఫ్లేవర్ దిగ్గర లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ మనది ఐకారే ఉంటుంది. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే మా నెంబర్స్ 9666333814 నాని, 9000555535 రవికిరణ్. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు నాని సార్, మన రవికిరణ్ సార్ మాటల్లో విన్నాక ఐకార్స్ గురించి, ఇప్పుడు మనతో పాటు ఒక సెల్లర్ ఉన్నారు, తన అభిప్రాయం చెప్తారు మాటల్లో. సార్, ఇక్కడ నా ఎటువంటి కారణం అభిప్రాయం, వీళ్ళ వీళ్ళు ట్రాన్స్పరెంట్ డీల్ బాగా చేశారు, నాకు ఇన్స్టెంట్ ఒక పేమెంట్ కూడా ఇప్పించారు, నాకు సర్వీస్ అయితే బాగా నచ్చింది. ఏంటి సార్ ఇక్కడ పేమెంట్ అంతా ఎలా ఉంటుంది మీకు? ఇమీడియట్లీ ఇన్స్టెంట్, ఇప్పుడు 1 అవర్ క్రితం పంపించా వెహికల్. ఓకే, నాకు 1 అవర్లోనే వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది, పేమెంట్ చేసి. అంటే మీరు ఫుల్లీ సాటిస్ఫై వాళ్ళ సర్వీసెస్? 100% సాటిస్ఫై, మంచి సర్వీస్ ఇచ్చాను. మనతో పాటు ఒక సెల్లర్ మాట్లాడారు కదా ఇక్కడ పేమెంట్, ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉంటాయని, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం, చూడండి ఒకసారి.